ఓకే, చాలా సంతోషం. అందరు చప్పట్లు ఉండండి ఒకసారి. సో ఇప్పుడు మన మధ్యలోకి సంతోష్ కుమార్ గారిని, వారి కుటుంబాన్ని ఈ యొక్క ఆవరణంలోకి ఆహ్వానిస్తున్నాను. మరి ముఖ్యంగా వారి యొక్క అమ్మగారు కూడా వచ్చి ఉన్నారు. అమ్మ, చాలా సంతోషం మీరు రావటం. సో మీరు రావటం మీ మనవరాలకి ఆశీర్వాదకరం. సో అదే రీతిగా మరి పూర్వ ప్రముఖులు, మరి సంతోష్ గారి యొక్క ఫ్రెండ్స్ కూడా మీరు అందరు వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మేఘన అంటే సంతోష్ గారి యొక్క కుమార్తె. సంతోష్ గారు ఏం చేస్తారంటే టిఆర్ఎస్ కౌన్సిలర్. మరి వారు ఈరోజే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి వాళ్ళకి నేను ఏదైనా చేయాలి సార్. ఒకరోజు అయితే ఇక్కడ మేక పోసి కంప్లీట్గా అన్నము పెట్టిన గుర్తుందాము, మీరు వచ్చారు కదా అప్పుడు ఫస్ట్ టైం. సో అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మనం ఉన్న వాళ్ళకి పెడితే వాళ్ళు మళ్ళీ మనకు తిరిగి పెడతారు. నిన్న అన్నారు మీరు, మీ మాట మీ నోటితోటారు, తిరిగి పెడతారు. మనకు ఎవరైతే తిరిగి పెట్టారో అట్లాంటి వాళ్ళకి పెడితే గొప్ప సార్ అని అన్నాడు నిన్న. ఆ మాట నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే మనం సాయం చేసేటప్పుడు ఈ చేతితోటి చేస్తే ఈ చేతితోటి తెలవకూడదు అని ప్రతి మతం కూడా చెప్తుంది. ఇప్పటివరకు సంతోషం ఎవరు చెప్పలేదు అనుకుంటా ఈ విషయం. చాలా కాలం నుండి చేస్తుండ్రు. నేను అన్న ఒకటి, బ్రదర్ నిన్న మీరు ఎప్పటి నుండో మీరు చేస్తున్నారు, ఒక చిన్న వీడియో తీసి మా యొక్క యూట్యూబ్లో పెడదామని చెప్పేసి ఆయన అన్న. ఆయన అప్పుడు ఆయన ఏమంటుండే సార్, మనం చెప్పుకోవటం చేస్తే అడ్వర్టైజ్మెంట్ చేస్తే బాగుండదు సార్. లేదు పెడదాం ఒకసారి, ఏం కాదు, నిన్ను చూసి నీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ముందుకు వస్తారు ఇలాంటి వాళ్ళకి చేయటం కోసం అని చెప్పి చెప్పాను. అయితే వీళ్ళందరూ కూడా ఒక దేవాలయం కంటే, ఒక చర్చి కంటే, ఒక టెంపుల్ కంటే అన్నిటికంటే గొప్పవాళ్ళు మనుషులు అనేవాళ్ళు. మనిషి జీవితం అనేది ఎందుకంటే ఈ యొక్క ఆ టెంపుల్ని దేహమేరా దేవాలయం, ఈ టెంపుల్ని ఎవరు కట్టారంటే భగవంతుడు కట్టిండు. ఈ టెంపుల్ని అన్నింటినీ మనం కట్టుకున్నాం కనుక భగవంతుడు కట్టిన టెంపుల్ గొప్పది. ఈ టెంపుల్ కదులుతుంది, మాట్లాడుతుంది, అన్ని చేస్తుంది. కానీ మనం కట్టే టెంపుల్ కదులుతుందా, మాట్లాడుతుందా, ఎక్కడైనా వెళ్తుందా? ఏమి వెళ్ళదు. కనుక భగవంతుడు కట్టిన టెంపుల్ వెరీ యాక్టివ్ టెంపుల్. ఈ టెంపుల్కి మించిన టెంపుల్ ప్రపంచంలోకి ఏది లేదు. ఆ టెంపుల్స్ దగ్గరికి మీరు వచ్చారు ఈరోజు, ఇన్ని టెంపుల్స్ మీరు తిరిగినట్టే బ్రదర్, ఇన్ని టెంపుల్స్ తిరిగినట్టే ప్రపంచంలో ఉన్న అన్ని టెంపుల్స్ తిరిగినట్టే ఒక ఆత్మ సంతోషపడతాయి కనుక. సో మన రాజ్యాంగంలో కూడా, మన ప్రతిజ్ఞ కూడా ఏమన్నట్టుందంటే భారతదేశము నా మాత్రం, భారతీయులందరూ నా సోదరులు స్థానం, వీళ్ళందరూ మన సోదర సోదరులు. ఎందుకనంటే వీళ్ళది కూడా భారతదేశం, వీళ్ళు కూడా మన భారతదేశం పుట్టారు. అయితే వీళ్ళలో కొంతమంది రోడ్ల మీద వెళ్తున్న పరిస్థితుల్లో కూడా ఎవరో చేసిన కర్మానికి ప్రెగ్నెంట్ అయిపోయి రోడ్ల మీద డెలివరీ అవుతుంటారు, అట్లాంటి పిల్లలు కూడా చదివిస్తుంటారు. సో ఇది మన సంగారెడ్డి సమస్యనే కాదు, ఇది మన ఇండియా సమస్య. ఇట్లాంటి వాళ్ళకు చేతులు ఇవ్వాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. కానీ ఈ అధికారులు ఫెయిల్ అవుతున్నారు, ఈ రాజకీయ నాయకులు ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళ గాలంటే 1000 ఎకరాలు పెట్టుకుంటారు పక్కన, కానీ ఇలాంటి వాళ్ళకి చేయాలంటే, ఏదైనా చేయాలంటే చాలా కష్టం కనుక. ఇలాంటి వాళ్ళకి చేయటం వల్లనే మన గొప్పతనము, భగవంతుడు కూడా మనల్ని మన కుటుంబాలను దీవిస్తాడు అనమాట. బ్రదర్ సంతోష్, మీరు ఎంతో కాలం నుండి చేస్తున్నారు కాబట్టి భగవంతుడు కూడా ఖచ్చితంగా మీరు చేసే పనులు చూస్తుంటాడు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లలందరినీ కూడా భగవంతుడు దీవిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా చాలామంది వచ్చారు, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో మీరు కూడా మీ ప్రాంతంలో వీళ్ళకే రావాలని నేను అంటాం లేదు, చూడండి నా దగ్గరికి రండి అని నేను అంటాం లేదు. మీ ప్రాంతంలో అక్కడక్కడ కనపడుతుంటారు, అట్లాంటి వాళ్ళకు మీరు సహాయం చేస్తే అల్లాకు చేసినట్టే, అట్లాంటి వాళ్ళకు మీరు సహాయపడితే ఆ భగవంతుడు చేసినట్టే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మేఘనా, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యు డియర్, మే గాడ్ బ్లెస్ యు డియర్, మే గాడ్ బ్లెస్ యు డియర్ మేఘనా, మే గాడ్ బ్లెస్ యు డియర్. మెనీ మెనీ రిటర్న్స్ అండ్ హ్యాపీ బర్త్డే టు యూ మేఘనా. గాడ్ బ్లెస్ యు, రైట్, గాడ్ బ్లెస్ యు, రైట్, వెరీ గుడ్. జగపెట్టుకు రావాలనుకున్న ఇక్కడనే కంప్లీట్ చేసేసిన ప్రోగ్రామ్, రైట్, రైట్. ఓకే, ఇప్పుడు ఈ మేఘన బర్త్డే సందర్భంగా మంచి భోజనాలు అంటే చికెన్ బిర్యానీ ఏర్పాటు చేసుకొని రావడం జరిగింది. 2 పూటలకు, మళ్ళీ ఒక పూట కాదు 2 పూటలకు మనకు అందరికి కూడా మంచి బిర్యానీ ఉంది. మరి సంతోష్, మరి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు,
మరి ఆ యొక్క బిర్యానీ మనందరికీ ఇస్తూ ఉంటారు. దయచేసి పుష్కలంగా తినండి, మంచిగా తినండి, ఒక్కొక్కరు రండి.